పార్టీలు కూడా సపోర్ట్ చేసినారు. వారందరికీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మిత్రపక్షాల శ్రేణులు అంతా కూడా కలిసి నాయకులు, కార్యకర్తలు మరి వాళ్ళ సమన్వయంతో పనిచేసి జనంలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి 6 పథకాలను విస్తృతంగా ప్రచారం చేసి మరి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. మరి వాళ్ళ ఏదైతే రాచరిక పాలన, దొరల పాలన ఏదైతే చేస్తా ఉందో టీఆర్ఎస్ ప్రభుత్వం, వారికి బుద్ధి చెప్పే విధంగా, వారికి ఇంటికి పంపించే విధంగా కంటిన్యూ రీతిలో పిల్లల నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీకి మరి వాళ్ళ ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా బీజేపీని పంపించారు. మరి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మరి గౌరవ ముఖ్యమంత్రిగా వెంకట్ డైనామిక్ లీడర్ గౌరవ ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం 9వ తారీఖులు చేసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ దానికి రూపకల్పన చేసి దానికి ఒక మరి ఒక మంచి మార్గాన్ని చూపెట్టినటువంటి ఏఐసిసి అగ్రనాయకురాలు మరి శ్రీమతి సోనియా గాంధీ గారికి మరి వాళ్ళ 6 పథకాలను ప్రవేశపెట్టిన సందర్భంలో వారికి ప్రత్యేకంగా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 10 కిలోమీటర్లు రాగానే రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మహాలక్ష్మి పథకం, మహాలక్ష్మి పేరు ఎందుకు పెట్టారు, మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మన తెలుగు వారంతా కూడా మహిళల్ని మనం మహాలక్ష్మి పేరుతో మహాలక్ష్ములుగా, దేవతలుగా మనం పిలుస్తాం. ఆ రకంగా మనం సాంప్రదాయబద్ధంగా వెళ్తూ ఉంటాం. అద్భుతమైనటువంటి మహాలక్ష్మి పథకం, మహాలక్ష్మి పథకంలో భాగంగా మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఈ పథకం ముఖ్యంగా అట్టడుగులో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజలకు, రెక్కల మీద బతికే ప్రజలకు, కూలీనాలు చేసుకునే వాళ్ళందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం బాగా ఉపయోగపడుద్ది. ప్రజల్లో కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు కొత్త ప్రభుత్వం అని చెప్పేసి మహిళా సోదరి వాళ్ళందరూ కూడా వినభాగ నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. మరి వాళ్ళు అటువంటి అవకాశం మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. రెండవది మరి వాళ్ళ 10 లక్షల రూపాయలు రాజశ్రీ రాజువారికశ్రీ పథకంలో గతంలో కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వంలో 5 లక్షలు ఉన్నటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎన్నికల ముందు ఏదైతే 6 పథకాల్లో చెప్పినారో చెప్పిన విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో 10 లక్షల రూపాయలు పేదవాళ్లకు మరి మధ్యతరగతి వాళ్లకు, అనారోగ్యంతో బాధపడే వాళ్లకు 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇచ్చి కార్పొరేట్ హాస్పిటల్స్ లో మెరుగైన వైద్యం, ఆరోగ్యంగా తెలంగాణ మొత్తం ఆరోగ్య తెలంగాణ ఉండేదానికోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో 10 లక్షల రూపాయల పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి, ఈ 2 పథకాల్ని వెంటనే ప్రవేశపెట్టి మరి ప్రారంభం చేసినటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి నా తరఫున, పెనుపాక నియోజకవర్గ ప్రజల తరఫున, మిత్రపక్షాల తరఫున వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చెప్పారు మిగతా 4 పథకాలు కూడా రాబోయే 100 రోజుల్లో మిగతా 4 కూడా అమలు చేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో మరి వాళ్ళ చెప్పిన మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఏదైతే రానుందో కాంగ్రెస్ పార్టీకి వాటిని అమలు చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ 4 పథకాలు 100% రేపు రాబోయే 100 రోజుల్లో అమలవుతాయి. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతుంది. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చింది, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడే ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం ప్రజలది, ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పినారు. ఆ రకంగా పిలుపాక నియోజకవర్గంలో కూడా ఈ 6 పథకాలు ప్రజలకు చేరువ చేసే దాంట్లో కానీ మరి వాళ్ళ అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ 100% గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు అయ్యారు. వారి సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సహకారంతో రాబోయే రోజుల్లో పిలుపాక నియోజకవర్గంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలిపే దానికోసం, అభివృద్ధిని సంక్షేమాన్ని మరి ఉరుకులు పరుగులు చేసే విధంగా మరి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అన్ని వర్గాల ప్రజలకు, అర్హత కలిగినటువంటి ప్రజలకు ఏ మాత్రం కూడా మరి వాళ్ళ ఏ విధమైనటువంటి మరి విమర్శలు రాకుండా, ఏ విధమైనటువంటి మాటలు వేరే వాళ్ళు మాట్లాడకుండా పారదర్శకంగా ప్రజలు నమ్మకం ప్రజలకు 35,000 మెజార్టీ ఇచ్చినారు. ఆ ప్రజల యొక్క నమ్మకాన్ని, విశ్వసనీయత, అభిమానాన్ని, ప్రేమని మరింత రెట్టింపు చేసుకునే విధంగా
ప్రజల కోసం పరిపాలన ఈ పెనుపాక నియోజకవర్గంలో అందించడం జరుగుతున్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చినటువంటి అన్ని వర్గాల ప్రజలకు, మిత్ర పక్షాల వారికి, ప్రతి ఒక్కరికి సహకరించిన, పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, అవి పార్టీలు కావచ్చు, మరి కమ్యూనిటీ సంఘాలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, కాంట్రాక్ట్ వర్కర్స్ కావచ్చు, అందరూ కూడా సహకరించి భారీ మేజర్తో గెలిపించినారు. మరి నా బాధ్యత కూడా మరింత పెరిగింది. మరి ఇవాళ ఏదైతే ఉందో, డిసెంబర్ 3వ తారీఖు పోలింగ్ వచ్చిన తర్వాత వినుపాక నియోజకవర్గానికి స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చినాయి, తెలంగాణ రాష్ట్రానికి స్వేచ్ఛ స్వతంత్రాలు వచ్చినాయి. మరి ఇవాళ అటువంటి స్వేచ్ఛ స్వతంత్రాలు ఆయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో వినుపాక నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, మరి ఏదైతే మొన్నటిదాకా గిరిజనులు, గిరినేతలు ఇబ్బంది పడ్డారో, బాధలు పడ్డారో, గిరిజనులు కానీ, గిరినేతలు కానీ, అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు, ఆ రకంగా ముందుకెళ్ళడం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. దాంతోపాటు మరి ఇవాళ ప్రభుత్వం ఏర్పడే సందర్భంలో మరి